టెక్కలి తహసీల్దార్ బి నాగభూషణ్ రావు ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. పొజిషన్ సర్టిఫికేట్ కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆయనను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన కేసు వివరాలను ఏసీబీ డిఎస్పీ బీవీఎస్ఎస్వి రమణమూర్తి మీడియాకు వెల్లడించారు. టెక్కలి మండలం గూడెం పంచాయతీకి చెందిన గుజ్జు వెంకటరెడ్డి మాస్టారు స్థానిక జిల్లా పరిషత్ రోడ్డులో ఓ భవనాన్ని నిర్మించారు. ఇటీవల అక్రమాల తొలగింపులో భాగంగా తహసీల్దార్ నాగభూషణ్ రావు ఈ భవనంపై కన్నేశారు. పొజిషన్ సర్టిఫికేట్ లేని కారణంగా ఈ భవనంలో అక్రమాలు తొలగిస్తామని చెప్పడంతో రెడ్డి మాస్టారు కంగుతున్నారు. ఈ క్రమంలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మధ్యవర్తిత్వం వహించగా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి తహసీల్దార్ అంగీకరించారు. దీనికోసం తహసీల్దార్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు 4 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రెడ్ హ్యాండెడ్ గా తహసీల్దార్ ను పట్టుకునేలా పథకం రచించాడు. వారిచ్చిన సూచన ప్రకారం రాత్రి 7:30 సమయంలో తొలసూరుపల్లి రోడ్డులో నివాసముంటున్న తహసీల్దార్ ఇంటికి రెడ్డి మాస్టర్ వెళ్లారు. తహసీల్దార్ కు 4 లక్షల రూపాయలు అందజేశారు. అదే సమయంలో అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ ను పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా 4 నెలల కిందటే టెక్కలి తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నాగభూషణ్ రావు అక్రమాల తొలగింపుల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన టెక్కలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. అప్పట్లో ఎన్టీఆర్ కాలనీలో పట్టాల జారీలో తప్పిదాలకు పాల్పడడంతో ఏసీబీ అధికారులు ఆయన కోసం గాలించారు. నాగభూషణ్ రావు తెలివిగా అక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు. 2010లో పాతపట్నంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉన్న సమయంలోనే ఓ వ్యవహారంలో ఏసీబీకి పట్టుపడ్డారు. తాజాగా 2 సార్లు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు ఆయనను విచారణ చేస్తూనే ఉన్నారు. పట్టుబడిన నగదు కాకుండా మరికొంత నగదును గుర్తించారు. విచారణ అనంతరం తహసీల్దార్ ను విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ బీవీఎస్ఎస్వి రమణమూర్తి తెలిపారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి వెంకటరెడ్డి గారు నిన్న మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన మీదట వారిని ఈరోజు లంచం తీసుకుంటుండగా లెక్కలు తహసీల్దార్ అయినటువంటి శ్రీ వి నాగభూషణరావు గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. కేసు నమోదు చేశాం. రేపు ఏసీబీ కోర్టులో హాజరుపడుతున్నాం. సార్ ఏమైనా రికవరీ చేశారు? 4 లక్షల రూపాయలు లంచం సొమ్మును రికవరీ చేశామండి. అలాగే వారి ఇంట్లో కూడా సోదా చేశాము. అవన్నీ కూడా మేము కేసులో అవి కాకుండా ఇంకేమైనా బయటపడ్డా వెరిఫై చేస్తాం.